రాజు, నేను మీకు చరిత్రలో ఒక శిథిలమైన కోరిక వచ్చే చెబుతున్నాను. అదేంటంటే, ద్వాపర యుగంలో పాండవులు ఈ ప్రాంతంలో నివసించారని ఇక్కడున్న పెద్దలు చెప్తున్నారు. దాని కారణం వల్ల ఏంటంటే, వాళ్ళకి నివసించిన ప్రాంతం అలాగే వాళ్ళు ఆ టైంలో వాళ్ళు తిన్న ఫుడ్స్ అలాగే వాళ్ళు నివసించిన కొన్ని జిల్లులు కూడా ఇక్కడ శిథిలమైపోయినాయి. అవన్నీ మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవే అప్పటి ఇల్లులు చూడండి. ఇవి శిథిలం అయిపోయి ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ చాలా ఉన్నాయి ఇలాంటివి. అలాగే ఈ ప్రాంతంలో చూడండి ఫ్రెండ్స్, ఎర్రదెబ్బలు కూడా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఎర్రదెబ్బలు మనం భీమిలి బీచ్ లో అనుకుంటాం, ఇక్కడ కూడా చాలా ఎర్రదెబ్బలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఇల్లు చూసారు కదా. ఇప్పుడు వాళ్ళు ఆ టైంలో తిన్నటువంటి ఆహార గురించి, ఆహార పాత్రలన్నీ ఇక్కడ కొన్ని రాళ్ళగా అయిపోయి ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు తిన్నవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఆ టైంలో తిన్నటువంటి పూర్లండ్ ఫ్రెండ్స్. చూడండి ఇప్పటికి ఎలా ఉన్నాయి రాళ్ళ తయారు ఫ్రెండ్స్. సో ఇది దీన్ని పగలగొట్టి ఫ్రెండ్స్, సేమ్ ఇందులో కూడా అదే షేప్ లో చూపిస్తుంది, అలాగే ఉంటది. ఇప్పుడు మీకు లైవ్ లో చూపిస్తాను పాల్గొట. చూడండి ఫ్రెండ్స్, ఎంత గట్టుకున్నాయి ఇవి. ఫ్రెండ్స్ షేప్ చూడండి, లోపల మనం పెడతాం కదా ఫ్రెండ్స్, అలాంటిదే లోపల ఇన్నర్ సైడ్. ఇది అవుటర్ సైడ్ ఫ్రెండ్స్, చూడండి అవుటర్ సైడ్ లేయర్లో ఉంది. సో ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి లోపల, ఇది ఇన్నర్ సైడ్ అవుటర్ సైడ్. సో వీటితో పాటు ఇక్కడ వాళ్ళు ఆ టైంలో చూడండి ఫ్రెండ్స్, చూడడానికి సేమ్ పొక్కడిల్లానే ఉంటుంది, పొక్కడి షేప్ లో. ఇంకా చూడండి టైంలో కొమ్మ చెనగలు అండి ఫ్రెండ్స్. ఇవి అవి కూడా చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికి ఎలాగైపోయాయి రాళ్ళలాగా. సేమ్ చూడండి ఆ షేప్లో ఉన్నాయి కొమ్మ చెనగల షేప్లో. ఆ టైంలో ఇక్కడ పాండవులు మాత్రం కాకుండా ఇక్కడ మునులు దేవతలు కూడా నివసించారని ఈ ఊర్లో పెద్దవారు చెప్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఆ టైంలో ఇక్కడ చాలామంది నివసించేవారని, వాళ్ళు ఇవన్నీ వండుకొని తిన్నారని కూడా మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నది నిజం ఫ్రెండ్స్. అదేంటో మీకు పూర్తిగా వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి మీకు మరింత సమాచారం ఇస్తాం ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం పాండవుల్లో నివసించినటువంటి ప్లేస్ దగ్గర వచ్చాం ఫ్రెండ్స్. అలాగే పాండవులు ఈ ప్రాంతంలో నివసించారు ఫ్రెండ్స్. చూడండి వాళ్ళు నివసించే టైంలో ఈ విల్లుగా ఉండేవాడు ఫ్రెండ్స్. చూడండి ఇప్పటికి ఎలా స్థితిలో అయిపోయి, అలాగే వాళ్ళు ఇక్కడ నివసించేటప్పుడు మంచినీళ్ళు తాగడానికి ఒక ప్లేస్ ఉండదు ఫ్రెండ్స్. దాన్ని ఇప్పుడు ఈ ఊర్లో వాళ్ళు దాన్ని పాండవులు పంచని పిలుస్తున్నారు. అదేమి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనం పాండవులు పంచ దగ్గరికి వస్తాం ఫ్రెండ్స్. దీన్ని పాండవులు పంచ అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఇక్కడ ఆటోమేటిక్గా ఆ టైంలో వాటర్ ఊపిదండి ఫ్రెండ్స్. అంటే ఆటోమేటిక్ జనరేట్ అయ్యేది వాటర్. ఇక్కడ ఈ వాటర్నే తాగేవారు ఫ్రెండ్స్ ఆ టైంలో పాండవులు. అలాగే మా తాతయ్యలు, వాళ్ళ తాతయ్యలు కూడా మాకు చెప్పిన స్టోరీ ఏంటంటే, వాళ్ళు కూడా ఆ టైంలో వచ్చినప్పుడు వాటర్ తాగారు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది అలాగే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఇక్కడ జనరేట్ ఎలాగా పాస్ అయ్యింది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇది చూడండి ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది ఇక్కడ ఈ ప్లేస్ కానీ ఇక్కడ వాటర్ అంతా జనరేట్ అయ్యింది ఫ్రెండ్స్ ఆ టైంలో ప్రపంచానికి నా పేరు కిరణ్ కుమార్. మీ పేరు చెప్పండి. నా పేరు శర్మారావు.
అదే మీ ఊరు గురించి మేము కొంచెం విన్నాము, అది ఏటప్పుడు మీకు మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం వచ్చాము. అదే మీ ఊర్లో పాండవ పంచన అంటారు కదా, పాండవులు వనవాసం తాలూకా పంచన నుంచి పెద్దల కానించి జరగవలసిన జరుగుబడి అక్కడ జరిగింది. అది ఇతర దేశాల నుంచి కూడా వచ్చి చూడడానికి జరిగింది. అంచేత ఆనాడు పాండవులు చెప్పిన వనవాసం కోల్సిన తాలూకా లెక్కను పెట్టి ఇక్కడ పాండవుల పంచని పెట్టి పెద్దలు అనుకోవడం మేము కూడా ఎదుర్కోవాలి. అన్న పద్ధతి పకోడి అన్న పద్ధతి ముని దేవతలో ఉండే టైం వచ్చిన కెలగలనగా పకోడానిగా బూర్లనగా అవి ముని దేవతలు చేసిన సిద్ధాంతం ప్రకారం ఉన్నాయి. రెండే తెలిసింది అంటే మరి ఇంకేం లేదు. ఊరు మహాభారత చరిత్ర ఉందంటారా? అదే జరిగిన కథ మనకు తెలిసినంత వరకు కూడా అదే లెక్క. పెద్దలు చెప్పిన వినియోగం కూడా మీ 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 అమ్మల తాతగారు తాత కూడా చెప్పింది అదే. మొత్తం మన సేనాపతి తెలిసినంత డిఫరెన్స్ అంత ఆ లెక్క. నేను నీ యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చానండి. మా ఛానల్ పేరు నేను సైతం ప్రపంచానికి. నా పేరు కిరణ్ కుమార్. అదే మీ ఊరు గురించి తెలుసుకుందామని వచ్చాం. అదే మీ పేరు చెప్పండి కదా, గట్టి చెప్పండి. రాను అదే అక్కడ సౌందర్ పాండవ పంచ్ ఏదో ఉందన్నారు కదా, పాండవర్ పంచ్ నడవచ్చింది దాని పేరు. నుంచి నాన్నలు మన చుట్టూ ఉండేవారండి పాండవర్ పంచని. మేము చిన్నప్పుడు వెళ్ళి తాన్నాలు తాన్నాలు చేస్తూ వచ్చేవారండి పాండవ పంచర. పాండవ పంచర అప్పుడు ఆ పుట్టుకుడని పకోడని అవన్నీ చేసుకొని అలా పెద్దలు తిన్నారనుకొని తాన్నాలు తాన్నాలు చేసి చెప్పొచ్చారండి. అవన్నీ ఎవరు చేశారు మరి? ముందు దాంట్లో చేసింది అది నడుము చేసింది ఏంటయ్యా పకోడీలు రాళ్ళు రాళ్ళు పకోడీ దాకా రాళ్ళు పకోడీలే గాబులు బూర్లు అన్నీ అయ్యే అవి అలాగే ఇప్పుడు రాళ్ళు అయిపోయావి. రాళ్ళు అయిపోయి మరి పాండవులు పంచ అంటే అక్కడ పాండవులు ఉండేవారా? పాండవులు ఉండేవారనే మన ఇప్పటికి పాండవ పంచ అంటారు. అది మేము సంక్రాంతి తాన్నాలు చేసి వెళ్ళిపోతుండగా దారిలో గుమ్మడం తాన్నాలు చేసి మంచినీళ్ళు తాగి ఆ గుమ్మడం మునిగిసి వెళ్ళిపోతుంది. ఆ పాండవ పంచని గుమ్మడం మంచినీళ్ళు వచ్చి మంచినీళ్ళు వచ్చి అది జడగా దార వచ్చేది దార వచ్చేది ఆ దార కింద తాన్నాలు చేసినా చేసేది నేను చెప్పిపోయి చేసిన చేసేది. అదే తాతగారు మీకు ఎంతవరకు తెలుసు? అయితే అంతవరకు తెలుసు. అక్కడ